నా గ్రంథాల ఆధారంగా నేను దేవుణ్ణి చూపిస్తానికి రెడీగా ఉన్నా. నా గ్రంథం ప్రకారం నిరుక్తం ప్రకారము దేవుడు అంటే ఏం చెప్తున్నారంటే, దేవో దానాద్వా దీపనాద్వా ద్యోతనాద్వా ద్యుస్తానో భవతి ఇతి అని చెప్తున్నారు. అంటే దేవుడు అంటే వెలిగేవాడు, వెలిగించేవాడు, అన్నీ ఇవ్వగలిగేవాడు. అటువంటి దేవుడు ఎక్కడుంటాడు అంటే ఉన్నతమైన స్థానంలో ఉంటాడు అని చెప్పేసి అంటున్నారు. మా నిరుక్తం ప్రకారం మాకు సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవము. ఆయన నేను రోజు చూడమని చెప్తున్నా. ఆయన నుంచే మనుషులు బతకటానికి అవసరమైన, సృష్టి నడవటానికి అవసరమైన అన్ని వనరులు అందుతా ఉన్నాయి, ఎన్నో శక్తులు పొందుతా ఉన్నాం మనం. ఆయన దేవుడిగా అంగీకరిస్తున్నాం మేము. భగవంతుడిని అంటే చెప్తాం, మేము దేవుడిని, మేము దేవుడు అంటే ఊరికే గాలిలో ఒక రూపం పెట్టేసుకుని లేకపోతే విగ్రహం పెట్టేసుకుని ఇదే దేవుడు అని అంటలా. సనాతన ధర్మంలో అగ్ని, ఇంద్రుడు, వాయువు, వరుణుడు, వీళ్ళందరూ దేవతలే. ఒక్కొక్క శక్తిని ఒక్కొక్క దేవతలా కొలుస్తాం. అంతేకాదు ప్రతి చెట్టులో, పుట్టలో, మెట్టలో, మట్టిలో, గట్టులో అన్నిట్లో దేవుని చూడగలుగుతున్నాం. మాకు చూడగల భావన మాకుంది. మీరు చూడగలరు భావన లోపం అంతే ఖచ్చితంగా, భావన లోపం అంతే ఖచ్చితంగా. ఒక నిమిషం అండి, ఒక వ్యక్తికి కళ్ళు కనపడవు, ఆ వ్యక్తికి ప్రపంచంలో ఉన్న రంగులు కనపట్టలేదంటే కనపట్టలేదని అంతే, లేవని కాదు కదా. ఓకే, సూర్యుడు దేవునిగా చూడమని చెప్పేసి మరి లలిత్ గారు అంటారు, మీరు ఏమంటారు? అప్పుడు అన్ని మూసుకోమంటారు, ఎందుకంటే అందరికి సూర్యుడు వర్తిస్తుంది. ఈ రకమైన భాష ఎందుకు? అన్ని దయచేసి నరేష్ గారు మీరు అట్లా మాట్లాడుకోవడం, ఈ రకమైన భాష మాట్లాడి నన్ను రెచ్చగొట్టి అనగా నేను చెప్పులు తీసాను, మీరు అట్లా మాట్లాడుకోవడం బెటర్. అన్ని అన్ని మూసుకోవడం అంటే కింద మీదని కాదు, ఆలయాలు, చర్చిలు, మసీదులు అని అర్థం. అవసరం లేదు, మీరు అవసరం లేదు. ఆలయం యొక్క అవసరం ఎంత నేను చెప్తాను, ఆలయం అవసరం నేను చెప్తాను, ఆలయం అవసరం నేను చెప్తాను. లలిత్ గారు ఆయన మాట్లాడిచ్చిన తర్వాత మీరు ఆలయం అవసరం నేను చెప్తాను. సరే చెప్పండి. ఇక్కడ నా ప్రశ్న, మీ ప్రశ్నకు జవాబు, నిజంగా సూర్యుల్లో భగవంతుని చూడమని అంటే నేను కూడా సూర్యుకి పెడతా. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవకోటికి సూర్యరశ్మి అవసరం, ఉదయం విటమిన్ డి అవసరం. అతను ఒకే చోట ఉంటాడు, అది సూర్యుడు భగవానుడు కాదు, ఒక నక్షత్రము, మండుతున్న అగ్నిగోళము, ఒక వాయుగోళము, దాన్ని కనిపెట్టారు. ఉదయం రథం మీద ఇటాచ్ చేసాడు కోసము. మరి అన్ని మతాలకి సూర్యుడు సమానమే, అన్ని దేశాల్లో అన్ని మతాలకి సూర్యుడు సమానం కాదండి. క్రైస్తవ వ్యవస్థ ప్రకారం చూసుకుంటే మనుషులకి సేవ చేయడం కోసం లేదా మనుషుల అవసరాలు తీర్చడం కోసం దేవుడు తయారు చేసిన ఒక జ్యోతి మాత్రమే సూర్యుడు అని చెప్పేసి అంటున్నారు. కానీ మేము ప్రత్యక్ష నారాయణుడు అని చెప్పేసి చెప్తున్నాము. దేవతల రూపాలు ఎందుకు, ఈ ఫోటో ఎందుకు, ఇన్ని పండుగలు ఎందుకు, ఇన్ని పత్తాలు ఎందుకు? అరే సూర్యుడు అందరం గౌరవిద్దాం అంటే నేను కూడా గౌరవిస్తా అంటున్నా. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంటు గాలిలోంచి తీస్తున్నారు, విండ్మిల్ అని చెప్పేసి, సోలార్ పవర్ అని చెప్పేసి తెస్తున్నారు, వాటర్ నుంచి పవర్ జనరేట్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఎన్ని రకాలుగా పవర్ జనరేట్ చేసినా ఎండ్ ఆఫ్ ది డే దేనికి వాడుతున్నాం మనం? ఈ లైట్లు వెలిగించడానికో, ఫ్యాన్లు తిప్పడానికో, లేకపోతే టీవీ మోగటానికి వీటికే పెడుతున్నాం. అవి డైరెక్ట్గా గాలిలో కూడా వస్తుంది కదా, సూర్యుడు సన్లైట్ నుంచి తీసుకుంటున్నాం కదా అని చెప్పేసి బల్బు ఇట్లా తీసుకెళ్ళి గాలిలో పెడితే బల్బు వెలుగుతుందా? వెలగదు. దానికి ఒక ఛానల్ కావాలి, దానికి దాన్ని ఏమంటారు, సోలార్ ప్యానల్స్, దానికి కావాల్సిన కనెక్షన్స్ అవి కావాలి. అవి ఇస్తేనే ఆ బల్బు వెలుగుతుంది. అట్లాగే భగవంతుడు అంతటా ఉంటాడు, సృష్టి అంతటా. కానీ ఆ భగవంతుడిని చేరుకోవటానికి ఒక విధానం ఉంటుంది, అదే భక్తి అని మేము అంటాము. ఈరోజు గాలి అంతటా ఉంది, అంతటా గాలి ఉంది కదా అని చెప్పేసి కారు చక్రాల్లో గాలి కొట్టించుకుంటే, గాలిలో తేల్చుకుంటే వెళ్ళే ప్రయత్నం చేయండి, అవదు. మళ్ళీ పంచర్ షాప్కి తీసుకెళ్ళి అక్కడ గాలి పెట్టించాలి టైర్స్కి. ఎందుకు? దానికి వెళ్ళాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ని మేము భక్తి అంటున్నాము. ఆ ప్రొసీజర్ని వీళ్ళు సైన్స్ అనుకుంటున్నారేమో అనుకోమనండి. నాకు నాస్తికుడు వల్ల ఇబ్బంది లేదు, కానీ నాస్తికుడికి నా భక్తి వల్ల ఇబ్బంది అవుతుంది. నాస్తికులతో కానీ ప్రాబ్లం కాదు, నాస్తికులకి నా భక్తి ఎందుకు ప్రాబ్లం అవుతుంది అంటున్నా. చెప్పండి మీరేమంటారు. ఓకే, ఫస్ట్ ఆయన భక్తో, ఆయన మతానికి సంబంధించిన భక్తో, హైందవ భక్తో, క్రైస్తవ భక్తో అనేది పక్కన పెట్టండి. నేను మీ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, మా వల్ల వాళ్ళకు ఏ ఇబ్బంది లేదు, వాళ్ళ వల్ల కూడా మాకు ఇబ్బంది లేవు. ఆయా మతాల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాల వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోవడం మాకు అభ్యంతరకరం, అశాస్త్రీయమైంది శాస్త్రీయమని చెప్పడం మాకు అభ్యంతరకరం, మతం ముసుగులో రాజకీయాలు చేయడం మాకు అభ్యంతరకరం, మతంతో ముడిపెట్టి ఆచార వ్యవహారాలను పెట్టి ప్రజలను ఖర్చుల పాలు చేసి భయానికి గురిచేసి దయ్యమని పుష్టించి దానికి చేతబడని పుట్టించి బాణమతని పుట్టించి తర్వాత ఉపవాసమని పుట్టించి పేదరికంలో ఉన్నవాళ్ళు కూడా తప్పకుండా పూజకు వేయాలని, తప్పకుండా మేకను కోయాలి, గొర్రెలు కోయాలని, ఇవి కోయకపోతే దేవుడు ఆగ్రహిస్తాడని, లేకపోతే మొక్కితేనే పిల్లలను ఇస్తాడని, మొక్కకపోతే పగబడతాడని, భక్తి మొక్కులు ఇలా ఒకదానికొకటి ఒకవేళ ప్రకృతిని గౌరవించమనో, సూర్యుని గౌరవించమనో, ఉన్నతంగా జీవించమనో, లోక కళ్యాణాన్ని పాటించమనో, సర్వమానవ సమానత్వాన్ని పాటించమనో ఏ మతం చెప్పినా మేము అంగీకరిస్తాం. అంగీకరించడానికి మేము ఇవ్వాలండి, అది మంచిదే కదా, మంచిని ఎవడైనా మంచి అంటాడు. కానీ ఈ మతాలు ఎవరికి వారు మతాలను పోటీ పడుతూ, ఒకడేమో తెల్ల 12 గంటలకు
మత్తయి సువార్త 11:12 అని ఓ వాక్యం పెడుతున్నాడు. పండుకోకుండా 12 గంట మోగుతూ ఉంటుంది. ఇంకోడేమో వీడు రాత్రి 1 దాకా 2 దాకా నైట్ డ్యూటీ చేసేస్తాడు. తెల్లవారుజామున 4 గంటలకు బయట మైకు పెట్టి రమ్మ రమ్మ అంటాడు. ఇంకోవరేమో మసీదు కాడ రోజుకు 5 సార్లు పిలుస్తూనే ఉండరు. ఆ టైంలో ఫోన్లు వచ్చినా, వీడియో షూటింగ్ చేసుకున్నా, లేకపోతే చదువుతున్నా, అని కనీసం బడి పక్కన ఉన్న మత, అది ఏ మతం అన్న కానీ కనీసం బడి ఉందయ్యా, భవిష్యత్తుకు సంబంధించిన పిల్లలు చదువుకుంటారు. కాస్త సమ తక్కువమేనంటే నువ్వు ఇట్లా క్రైస్తవం దగ్గర పోయి చెప్తావా అని వీడు అంటాడు. వాళ్ళ దగ్గరికి పోతేనేమో మాకు లేదా మత స్వాతంత్ర పక్కు, మీరు హిందువులతో చెప్పగలుగుతారా, మీ హిందువులో కట్టరు, హిందువులు వచ్చి నరకెత్తారు అని చెప్పి వాళ్ళు ఎవ్వరికి వాళ్ళు ప్రజలందరినీ వాళ్లకు తెలియకుండానే బాగా ఇబ్బంది పెడుతున్నారు. అది నేను ఒక మతాన్ని మాత్రం అనట్లేదు. దయచేసి ఈ లలిత్ కుమార్ గారు హిందూ ధార్మిక సంఘాల జేఏసీ చైర్మన్గా నేను గౌరవిస్తున్నాను. అయ్యా మీ మతంలో లేదా మన మతం కూడా అనొచ్చు, ఎందుకంటే నేను ముస్లింలు కాదు, క్రైస్తవుని కాదు. అకార్డింగ్ టు సర్టిఫికెట్ నేను బీసీ పద్మశాలి చేనేత బిడ్డనే. నువ్వు అవునన్నా కాదన్నా నేను ఇదే. ఈ రాష్ట్రమో ఈ దేశమో గౌరవ పెద్దలు ప్రధానమంత్రి గారు మెజారిటీ ఉంది కాబట్టి కులం లేని కాలం పెడితే మేము వాళ్ళ టిక్కు పెట్టుకుంటాం కావచ్చు, లేదా కుల నిర్మూలన చేస్తే ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉండి హిందువులందరూ బంధువులే అంటే హిందూ మతంలో కులం అనే విష చుక్క వల్ల మనం విభజించబడుతున్నామని దాన్ని అంటే హిందువులలోనే కులం ఉన్నదని అంటారా మీరు? 100% వేరే మతాలలో క్లాస్ డిస్క్రిమినేషన్ ఉంది తప్ప క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లేదు. మీరు చెప్పండి కాబట్టి. కాబట్టి నేనేమంటాను, దేవుడి వల్ల, ఏ మత దేవుడి వల్లనైనా ప్రజలు శక్తిహీనులు అవుతున్నారు, డిపెండెంట్ అవుతున్నారు. మంచి జరిగితే నేను దాన్ని అభినందిస్తున్నాను, కానీ ధనవంతులు లేదా ఒక ఒక మానసిక తృప్తి కోసమో దేవుని మొక్కుంటే తప్పు కాదు, కానీ అది బలహీనగా బ్లాక్మెయిల్ చేసేదిగా, దోపిడీ చేసేదిగా, విభజించేదిగా, కించపరిచేదిగా, లేని చూపించుకుంటూ మోసం చేసేదిగా మారడమే మాకు అభ్యంతరం తప్ప లలిత్ కుమార్ గారు ఎవరండి? అన్నా బాగున్నావా అంటే ఓకే తమ్ముడు బాగున్నావా అంట, అన్నా రేపు మా ఇళ్ళకి వస్తున్నాం రావా అంటే పోయి తింటా, అన్నా మేము దేవుడికి మేకను కోసుకున్నాం తినడానికి వస్తావా అంటే ఓన్లీ సుక్కే ముక్కే ఉందా సుక్కు ఉందా అని కూడా అడుగుతా, లేదా రేపు నిన్న ఒక ముస్లిం వస్తావా అంటే పోయినా మంచిది నచ్చిన బిర్యానీ, రేపు క్రీస్తవుడు వెళ్తే పోతాం, నాకు అది ఆహార పదార్థం, అది మత పదార్థం కాదు. కాబట్టి మేము వీళ్ళు మనుషులను చూస్తాము, వీళ్ళు కూడా ఇప్పుడు మమ్మల్ని గౌరవిస్తా అంటున్నారు, కానీ మేము మతం వల్ల జరిగే లోటుపాట్ల వల్ల మీ మతానికి సంబంధించిన ప్రజలే బాధపడుతున్నారు. దయచేసి ఆయా కాలంలో ఎంతోమంది మహనీయులు వాటి సంస్కరణ కోసం పాటుపడ్డారు, ఇప్పుడు మీరు ఆ బాధ్యత తీసుకొని సంస్కరించి మీ మతం ఆచరకులనే కాపాడమనే కోరుతున్నాం కదా. రైట్, ఏమంటారు ఆయన వాక్యాలకు మీరు? సి ఒకటండి, ఆయన ఇంతసేపు మాట్లాడిన దానిలో ఆయన ఒకటే చెప్తా ఉన్నారు, నేను అందరినీ గౌరవిస్తాను అందరినీ గౌరవిస్తాను అంటున్నారు. ఆ గౌరవించే కథే ఉండుంటే ఆయన అంత ఇష్యూ అయ్యేది కాదు కదా అసలు. అండ్ ఇంకోటి, మతాల వల్ల అన్ని సమస్యలు వస్తాయని చెప్పేసి అంటున్నారు. మేబీ మతాల వల్ల అన్ని సమస్యలు వస్తున్నాయి. ఏ మతాల వల్ల వస్తున్నాయి? ఏ మతాల వల్ల వస్తున్నాయి? మా మతం కాని వాడిని నేను సహించను, నా మతం వాడు తప్ప నా పక్కన ఇంకోటి ఉండటానికి వీల్లేదు, నా పక్కన వేరే వాడు ఉంటే వాడిని మతం మార్చేదాకా నేను నిద్రపోను అనుకునే మతాల వల్ల వస్తున్నాయి. కానీ సనాతన ధర్మం సర్వే జన సుఖినో భవంతు అనుకుంటుంది, దానివల్ల నీకే ఇబ్బంది లేదు. పక్క వాళ్ళ పక్క వ్యక్తినే కాదు, పక్కనుండే ప్రతి జీవాన్ని కూడా నువ్వు గౌరవించాలని చెప్తుంది కదా. ప్రతి భూతాన్ని కూడా, భూతం అంటే ఏంటి, దెయ్యాలు కాదుగా, భౌతికమైన ప్రతి దాన్ని కూడా నువ్వు గౌరవించాలని చెప్తుంది. అలా గౌరవించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఏంటి, మమ్మల్ని అవమానిస్తున్నా, మమ్మల్ని దాడులు చేస్తున్నా, తొక్కేస్తున్నా గౌరవిస్తామని కాదు. మీరు మాతో మంచిగా ఉంటే మేము మీతో మంచిగా ఉంటాం, అది ఎలాంటి వాళ్ళతో అయినా సరే ఉండటానికి మేము రెడీగా ఉన్నాం. కానీ మమ్మల్ని మాలాగా ఉంచకుండా అన్నిటికీ కారణం మీరే, అన్నిటికీ కారణం మీరే అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి సనాతన ధర్మం, ఏంటి సనాతన ధర్మం చేసిన ద్రోహం ఏంటి, సనాతన ధర్మం చేసిన ద్రోహం ఏంటి? సనాతన ధర్మం ఆధ్యాత్మిక విలువల్ని పంచింది తప్ప, అందరూ బాగుండటం కోసం ఏం చేయాలో నేర్పింది తప్ప, ఎవరిని ఒకరినొకరు తొక్కేసుకోమని చెప్పాలా. మనుషులు కొంతమంది చేసిన స్వార్థపు పనుల వల్ల మొత్తం ధర్మాన్ని, సమాజాన్ని బూతులు తిట్టడం లేకపోతే అవమానించడం ఎంతవరకు కరెక్ట్?